అంత అన్నారు ఇంత అన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నానా హడావిడి చేసిన నేతల కేకలు ఇప్పుడు పార్టీలో వినిపించడం లేదు, వారు కనిపించడం లేదు. టికెట్లు కేటాయించే సమయంలో మాత్రం దూకుడు ప్రదర్శించిన నేతలు విపక్షంలోకి వచ్చేసరికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఓటమి వల్ల నిరాశ లేక ఇక పార్టీలో ఉండడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చారా అన్నది తెలియకుండా వారి వైఖరి పట్ల మాత్రం చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. అంగబలం అర్ధబలం ఈ నేతలు కలిగి ఉండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరకుండా ఆయన గట్టి ఎత్తుగడే వేశారు. ముగ్గురు కేంద్ర మాజీ మంత్రులే కావడం విశేషం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలను చేర్చుకున్నారు. వారి రాకతో పార్టీ మరింత బలం పెరుగుతుందని భావించారు. ముఖ్యంగా 3 పార్లమెంటు స్థానాల్లో విజయం ఖచ్చితంగా దక్కుతుందని విశ్వసించారు. అందుకు తగ్గట్టుగానే వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్కు అరకు పార్లమెంట్, పనబాక లక్ష్మికి తిరుపతి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు పార్లమెంటు స్థానాలను చంద్రబాబు కేటాయించారు. అయితే జగన్ సునామీ ముందు ముగ్గురు ఓటమి పాలయ్యారు. సబ్జెక్టు పరంగా సామాజిక పరంగా బలమైన నేతలు కావడంతో చంద్రబాబుకు వీరు కష్ట సమయంలో ఉపయోగపడాల్సి ఉంది. చంద్రబాబు సైతం ఇదే ఆశించారు. కానీ ఈ ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. కిషోర్ చంద్రదేవ్ అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గం మాత్రమే కాకుండా పార్టీ కార్యాలయ వైపు కూడా తొంగి చూడలేదు. కిషోర్ చంద్రదేవ్ ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక పనబాక లక్ష్మీది కూడా అదే పరిస్థితి. ఆమె హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఒక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం కొంత అడపాదడపా కనబడుతున్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రధాన అంశాల విషయాలపై కూడా వీరు స్పందించకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.